అందరికీ నమస్కారం అండి. మొట్టమొదట స్టేజ్ పైన ఉన్న ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, మరియు వేదిక ముందున్న అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సినిమా గురించి చెప్పాలంటే మూడు వాక్యాలు చెప్తానండి. మొట్టమొదటిది వచ్చేసి ట్రైలర్ చూసినప్పుడు హీరో హీరోయిన్ల నటన కానీ మరియు మిగతా లీడ్ రోల్ నటన కానీ చాలా అద్భుతంగా ఉందండి. ఈ యొక్క హీరో హీరోయిన్ల నటన కూడా ఇది మొదటి సినిమాలాగా లేదు, కనీసం ఒక 10 సినిమాల అనుభవంతో చేసినట్టుగా చాలా అద్భుతంగా హీరోగారు చేయడం నిజంగా చాలా అద్భుతం అండి. ఎందుకంటే ఇది అన్ని రంగాల మాసు, క్లాసు, యూతు, ఫ్యామిలీ ఈ నాలుగు రంగాలను కలుపుకొని పోయే విధంగా, ఆకట్టుకునే విధంగా ఈ మూవీ ఉంటుందని భావిస్తున్నాను. ఇక రెండవది వచ్చేసి ఏంటంటే లెహరాయి. లెహరాయి అనేది ఆ నేమ్ అనేది చాలా అత్యద్భుతంగా పెట్టారండి. ఎందుకంటే గాలిలో తేలుతున్నట్టుగా పక్షి ఎలా ఈజీగా ఉంటుందో అంత మంచి పేరు పెట్టడం అనేది రెండవ సక్సెస్ వీళ్ళకి. ఇక మూడవది ఈ సినిమాకి ప్రాణం పాట అండి. ఎందుకంటే దీనికి మ్యూజిక్ డైరెక్టరు మన గంటాడి కృష్ణ గారి గురించి చెప్పాలంటే నిజంగా అత్యంత నాకు సన్నిహితుడు, మిత్రుడు. ఆయన వ్యక్తిత్వం కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనడానికి నిలువెత్తు నిదర్శనం మన గంటాడి కృష్ణ అండి. ఎందుకంటున్నా అంటే ఆయన అప్పట్లో మ్యూజిక్లో మ్యాజిక్ చేస్తాడండి ఆయన. ఎందుకంటే సంపంగి సినిమా కానీ 16 సినిమాలో ఆ మ్యూజిక్లో మ్యాజిక్ చేశాడు. అందుకే అప్పుడు ఆ సినిమా ఆ సాంగ్స్ అన్నీ ప్రజల గుండెల్లో నిలిచిపోయాయండి. సేమ్ ఇప్పుడు కూడా ఇదే లెహరాయి సినిమాలో మళ్ళీ అదే మ్యూజిక్లో మ్యాజిక్ చేశాడు, ప్రజల గుండెల్లో నిలిచిపోతాయండి ఈ సాంగ్స్. అంత అత్యద్భుతంగా ఉన్నాయి నిజంగా. ఒక్కసారి గంటాడి కృష్ణకు అందరూ చప్పట్లు కొట్టాల్సిన సందర్భం అండి ఇది నిజంగా. రెండవది వచ్చేసి ఆ హీరో గారి డ్యాన్సు, ఆయన అటు బాడీ ఎట్లా ఉందండి, అద్భుతము నిజంగా. ఇది ఘన విజయం సాధిస్తుంది, ఇది వేదిక ఇదే అవుతుంది. చాలా థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారు ఇప్పుడు మాట్లాడతారు సార్, ప్లీజ్.